48 49 50. అప్పారావు, నీకెక్కడ ఇంత డబ్బు? ఎక్కడదంటే అరుణాచలం ఇచ్చాడు. అరుణాచలం ఇంత డబ్బు నీకు ఇవ్వడే, ఎవడరా ఇచ్చింది? అది చెప్తాను, విశ్వనాథ్ ఇచ్చాడు. వాడు నీకు డబ్బులు ఎందుకు ఇచ్చాడు? 20,000 రూపాయలు ఆఫీస్కి తీసుకెళ్లి అరుణాచలంకి ఇవ్వమన్నాడు, అందుకే ఇంత డబ్బు నాకు ఇచ్చాడు. 20,000 అందుకు ఇచ్చి పంపాను. ఏంట్రా నువ్వు అనేది? కార్తవరాయ, నువ్వు అనుకున్న పాత అరుణాచలం కాదు. 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెడితే 3,000 కోట్లు వస్తాయట, తెలుసా నీకు? అందుకే అతను హోటల్ గిట్లను తెగ ఖర్చు పెట్టేస్తున్నాడు. ఏంటమ్మా వీడు చెప్తుంది? అర్థం కాలే. నాకు అర్థమైంది. ఆఖరి క్షణంలో వెళ్లి 20,000 రూపాయలు ఇస్తే అది అరుణాచలం వెంటనే ఖర్చు పెట్టలేడు. అప్పుడు ఆ 3,000 కోట్ల రూపాయల ఆస్తి ట్రస్ట్ కి చెందుతుంది. అది ఆ విశ్వనాథ్ కాజేయాలని చూస్తున్నాడు. కార్తవరాయ, నువ్వు ముందు పోలీస్ స్టేషన్ వెళ్లి ఇన్ఫార్మ్ చేయి. నే వెంటనే వెళ్లి మా నాన్నగారికి చెప్తాను. జెంటిల్మెన్, అరుణాచలం ఖర్చు పెట్టిన 30 కోట్ల తాలూకు బిల్స్, ఓచర్లు అన్ని చెక్ చేశాను. మీరు ఒక్కసారి చూసి చెక్ చేశారంటే ఆస్తి అంతా అరుణాచలం హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. వాట్ మిస్టర్ రంగాచారి, అకౌంట్స్ చూసింది ఎవరు? మీ అమ్మాయి కదా. అకౌంట్స్ లో మీరు పులి, పులి కడుపున పిల్లి పుడుతుందా? థ్యాంక్ యూ. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి, అక్కడ సంతకం పెట్టి మేము వెళ్తాం. 12 గంటలు కాబోతుంది, అరుణాచలం రాలేదే. వెల్కమ్ అరుణాచలం. ఏమిటయ్యా ఇంత ఆలస్యం? ఎంతో కష్టపడి ఛాలెంజ్ను విజయవంతంగా పూర్తి చేసి సరైన సమయానికి రావేమని భయపడ్డాను. ఎనీహౌ, తండ్రికి తగ్గ కొడుకు అనిపించావు, నువ్వు అనుకున్న సాధించావు. కంగ్రాట్స్. ఇంచుమించు గెలిచినట్టే ఉన్నావు. డాక్యుమెంట్స్ మీద నువ్వు సంతకం పెడితే మీ నాన్నగారు 3,000 కోట్ల ఆస్తి నీకు దక్కుతుంది, ఆయన నాకు అప్పగించిన ఈ బరువు తగ్గుతుంది. అవునవును, నీకు ఇచ్చిన గడువు పూర్తవడానికి ఇంకా 2 నిమిషాలే ఉంది, సంతకం పెట్టు. అరుణాచలం, అరుణాచలం! ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఎవరు నేను లోపల అనిచ్చింది? రంగాచారి గారు, అతను అరుణాచలం ఫ్రెండ్. ఎందుకు వచ్చావు? ముందు బిల్లు తీసుకో అరుణాచలం. ఏంటో ఇది? ఎలక్షన్ టైంలో పోస్టర్లు కొడుచు నువ్వు 100,000 రూపాయలు ఇలా ఆడ 60,000కే కొట్టాడు. నేను వదులుతానా? అది కనిపెట్టి మిగిలిన 20,000 రూపాయలు తీసుకొచ్చాను. నువ్వు డబ్బులు తీసుకున్నావు అరుణాచల, వెళ్ళొస్తా అరుణాచల. అరుణాచలం, ఏమిటయ్యా ఇది? అతను చెప్పింది నిజమా? ఇంకా డౌట్ ఉంది సార్. వచ్చింది అరుణాచలం ఫ్రెండ్. అతను ఎందుకు అబద్ధం చెప్తాడు? ఏం బాధపడకు అరుణాచలం, 30 కోట్లు 30 రోజుల్లో ఖర్చు పెట్టావు. ఇదంతా ఆఫ్ టోల్ 20,000 రూపాయలు. నీకు ఇంకా 30 సెకండ్లు ఉంది, ఈ కాస్త ఖర్చు పెట్టలేవా? అరుణాచలం, నందుకు డబ్బు ఇచ్చి పంపించింది విశ్వనాథే. రంగాచారి గారు, మీ అమ్మాయి హద్దు మీరు మాట్లాడుతుంది. అరుణాచలం ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని ఆలోచించు. కూర్చోడానికి ఇప్పుడు టైం లేదు. 12,000 రూపాయలు 20,000 ఖర్చు పెట్టి మార్గం ఏమిటో ఆలోచించు. నంది, నువ్వు నా దగ్గర పనిచేసినందుకు నీ జీతం లేదు, మర్చిపోయా. నీ జీతం 20,000 రూపాయలు. దా, వచ్చా వచ్చా పక్క ఇక్కడ. దీన్ని సంతకం పెట్టు. అరుణాచలం, ఆ దేవుడి దయవల్ల అంతా సవ్యంగా పూర్తయింది. ఇక మీ నాన్నగారి విలువ ప్రకారం ఆస్తి అంతా నీదే. డాడీ, వీళ్ళ గురించి అరుణాచలం చెప్పినప్పుడు మీరు అసలు నమ్మలేదు. అనవసరంగా స్ట్రెయిన్ అవ్వకు బేబీ, నేనే చెప్తాను. ఈ 20,000 మాత్రమే కాదు, అరుణాచలానికి రేసులో వచ్చిన డబ్బు, సినిమా మీద వచ్చిన డబ్బు, లాటరీలో వచ్చిన డబ్బు అంతా నా డబ్బే. మిస్టర్ విశ్వనాథ్, మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. మిస్టర్ రంగాచారి, మీరు ఇంకా 1930లోనే ఉన్నారు. ఇప్పుడు కాలం మారిపోయింది, కాలానికి తగినట్టు మనిషి కూడా మారాలి. 3,000 కోట్ల రూపాయల్ని మీరు పేదవాళ్లకి అనాథలకి మొత్తం రాసి చేయమంటే అది మేము వినాలా? యూ స్కౌండ్రల్స్, ఇప్పుడే మీ అందరి మీద కేసు పెట్టి జైల్లో తగించి మీ అంతా చూడకపోతే ఇదే 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 ఇదే
బాగా చదువుకున్న వాళ్లతో ఇదే ప్రాబ్లం. డైరెక్ట్ గా పోటీ పడరు, ప్రతి చిన్న విషయానికి కోర్టు కేసు అంటారు. ముందు మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్తేనే కదా. నేను చెప్తున్నాను, ఇదే కోర్టు, నేనే జడ్జ్. అసలు ఈ ట్రస్ట్ విషయం మా నలుగురితో పాటు మీ ముగ్గురికి మాత్రమే తెలుసు. అందుకే మీ ముగ్గురికి నేను మరణశిక్ష విధిస్తున్నాను. శిష్య కొంతమంది చెబితే వింటారు, కొంతమంది అనుభవం అయితే వింటారు, కొంతమందిని తంతేనే వింటారు. మీ నలుగురిని తంతేనే వింటారని దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు. సత్యం ఇప్పుడు నేను పాటిస్తాను. చంపి నీ జీవితం పాడు చేసుకోవాలనుకుంటున్నావా? నువ్వు సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. నిరుపేదల్ని ఆదుకోవటానికి పుట్టినవాడివి, అలాంటి నీ చరిత్రకి ఎలాంటి మచ్చ ఉండకూడదు. వీళ్ళు చట్టానికి పట్టించడమే మంచిది. చాలా దెబ్బలు కొట్టాడు, వీడిని అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. ఎలా మీకు వేరే పనే లేదా? నేనప్పుడే అన్నా ఈ విధంగా దొరుకుతుంది అని. నేను ఇప్పుడు అంటున్నాను తమరు నడవండి అని. అతవిధి అరుణాచలం, నా వల్ల పెద్ద తప్పే జరిగింది, నన్ను క్షమించు బాబు. మీరు పెద్దవారు, అంత మాట అంటే 30 రోజులు నువ్వు పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఇదిగో 3,000 కోట్ల ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్. నన్ను ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేదు.
ఈ డబ్బు కోసమే నేను నాడు శ్రమపడ్డానని మీరు అనుకుంటున్నారా? కాదు, మా నాన్నగారి ఇష్ట ప్రకారం ఇది నిరుపేదలకు చెందాలి, స్వార్థపరులు దక్కకూడదన్న ఉద్దేశంతోనే నేను ఎంత కష్టపడ్డాను. సార్, మీరెంతో మంచివారు. మా నాన్నగారు చెప్పినట్టుగా ఈ డబ్బుని పేదలకి ధర్మకార్యాలకు ఉపయోగపరచండి. నేను వస్తాను. అరుణాచలం, నాకు తెలియకుండా రేపు మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే? జరగదు. ఇక మీద ఎవరు వీళ్ళని మోసం చేయలేరు. ఇప్పుడంతా వీళ్ళకి తెలిసిపోయింది ట్రస్ట్ గురించి. నందిని, నిజం చెప్పాలంటే ఆఖరి సమయంలో నువ్వే వచ్చి ఆస్తిని కాపాడావు. నేను నీ మీద జన్మలో మరవలేను. నిన్న ఈసారి నేను చూసినప్పుడు పెళ్లి కూతురుగా కనపడాలి. ఏంటి, వస్తాను.